ఇక కేసీఆర్ గడిలపాల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పరేడ్ గ్రౌండ్స్ విజయ సంకల్ప సభలో ప్రసంగించిన బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కలబకుంట పాలనలో రాష్ట్ర ప్రజలంతా కష్టాల్లో ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి ప్రజలకు సుపరిపాలన అందిస్తామని పేర్కొన్నారు. దేశ ప్రజల పాలట నరేంద్ర మోదీ దేవుడు లాంటి వారని, అలాంటి నాయకుడి పట్ల టీఆర్ఎస్ నేతలు తప్పుడు భాషను ఉపయోగిస్తున్నారని విరుచుకుపడ్డారు బండి సంజయ్. కానీ ఒక్కసారి బాధ అనిపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ నాయకుల విమర్శలు చూస్తుంటే. మన ప్రియతమ నేత మోడీ గారి మీద, మన ప్రియతమ నేత మోడీ గారి మీద, మన ఆదర్శ మూర్తి అన్న మన నరేంద్ర మోడీ గారి మీద ఏ విధంగా తప్పుడు భాషను టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉపయోగిస్తున్నారో ఒక్కసారి ఉంచండి. భరిద్దామా, భరిద్దామా, భరిద్దామా? ఎందుకు తిట్టారన్నా, ఎందుకు తిట్టారన్నా నరేంద్ర మోడీని? ఈ దేశంలో కరోనా సమయంలో పేద ప్రజలు కరోనా దాన్ని తల్లడిల్తుంటే ఈ దేశంలో 200 కోట్ల డోసులను ఉచితంగా ఈ దేశ ప్రజలకు అందించినందుకు నరేంద్ర మోడీ గారు తీరుతున్నారు, అర్థం కాలే నాకు. అరే ఈ దేశంలో పేద ప్రజలు ఇబ్బంది పడద్దని చెప్పి, ఆకలితో అలమటించొద్దని చెప్పి ఈ దేశంలో పేద ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నందుక నానా నరేంద్ర మోడీని తీస్తున్నది. అరే ఉక్రెయిన్ లో, ఉక్రెయిన్ లో యుద్ధం జరిగినప్పుడు, ఉక్రెయిన్ లో యుద్ధం జరిగినప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక యువకులు ఆ ఉక్రెయిన్ లో చిక్కిపోతే యుద్ధాన్ని ఆపి, యుద్ధాన్ని ఆపి, యుద్ధాన్ని ఆపి తెలుగు రాష్ట్ర ప్రజలను కాపాడనందుగా నా నరేంద్ర మోడీ గారు తిట్టేది. ఒక్కసారి, ఒక్కసారి ఆ మహానుభావునికి, ఒక్కసారి ఆ మహానుభావునికి మన అందరము ఘనంగా స్వాగతం పలికితే గడిలో బందీ అయి ఉన్నా, గడిలో బందీ అయి ఉన్నా ఆ తెలంగాణ తల్లి పులకించిపోవాలన్నా, ఆ తెలంగాణ తల్లి ధైర్యంగా ఉండాలన్నా నరేంద్ర మోడీ సైన్యం ఇలా యుద్ధానికి సిద్ధమైంది తెలంగాణ రాష్ట్రంలో. నేను ప్రశాంతంగా ఉంటా, నా బంధ విముక్తి కాబోతుంది చెప్పి ఆ తెలంగాణ తల్లి పులికించే విధంగా అందరూ లేచి నిలబడాలి, అందరూ లేచి నిలబడాలి. జై మోడీ నినాదంతో, జై మోడీ నినాదంతో తెలంగాణ మొత్తం దద్దరిల్లాలి. జై మోడీ, జై మోడీ, జై మోడీ, జై మోడీ. రెండు కరతతో తప్పటతో స్వాగతం పలుకురా నా మహానుభావునికి, తప్పటతో స్వాగతం పలుకురా నా మహానుభావునికి. దేవుడన్నా పేదలను కూడా దేవుడన్నా నా మోడీ.